మన వంచనపై గర్జన, వంచనపై గర్జనకి రావటం నా బాధ్యత. వైసీపీ యొక్క సానుభూతి పరుడుగా, జెండా మోసే కార్యకర్తగా నా వంతు కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ సభ్యులకి తెలియజేస్తున్నాను. ఇక ఒక పెద్ద మనిషి అంటాడు, మొన్నే మాకు ఖాళీ ఉన్నప్పుడంతా జగనన్న తోటే ఉండాలి, షూటింగ్ లేకపోయినా పర్వాలేదు, జగనన్న తోటే పాదయాత్ర చేయాలని రోజు కోరుకుంటున్నాం మేము. మొన్న అవకాశం దొరికి మళ్ళీ మొన్న జగనన్న దగ్గరికి వెళితే నడుస్తున్న జనాన్ని చూస్తే వర్షంలో తడుస్తూ, ఒకసారి ఎండలో వెళ్ళినా నేను 45 డిగ్రీల ఎండ వేడిమిలో కూడా 70 నుంచి 80 ఏళ్ళు ఉన్న వృద్ధులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ నిలబడి నడుస్తుంటే, ఒక్కొక్క అడుగు నడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆయనకున్న పోరాట పటిమ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దగ్గరుండే జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారని చెప్పి సవినయంగా మీకు చెప్తున్నాను, చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయనకున్న ఓపిక కానీ, మడం తెప్పని నైజం కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరి ఆశీస్సులు, రాజన్న రాజ్యం తీసుకురావాలనే సంకల్పంతో ఆయన నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఈరోజు 8000 కిలోమీటర్లు నడిచారు. దీని గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడారు, అవతల పార్టీ ఆయన, ఆయనకు ఒకటే సమాధానం, ఇది పదవి యాత్ర కాదు, పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల కోసం పోరాటం అయితే, ఆ నాయకుడిది పదవి కోసం ఆరాటం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేక హోదా. ఈరోజు ప్రత్యేక హోదా అంశం సజీవంగా బతుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు మరి 4 సంవత్సరాల నుంచి హోదా కోసం పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి, పోరాట పటిమున్న నాయకుడు, పేద ప్రజల యొక్క సన్నిధి, పేద ప్రజల తరపున మాట్లాడే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి లక్షణాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. చరిత్ర త్వరలోనే రాబోతుంది, వీళ్ళు అనుకున్న చరిత్ర సమసిపోతుంది. 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలాగా తుడిచేసిందో మొత్తం క్లీన్ స్వీప్, అదే స్వీప్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల బాగోగులు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులమతాల వర్గాలకి మంచి జరుగుతుంది. పాదయాత్రలో చూస్తుంటే మహిళలు, ఆడపిల్లలు ఏం చెప్తున్నారన్న, ఫీజు రీయింబర్స్మెంటు సరిగ్గా రావట్లేదు, మేము కట్టుకోలేకపోతున్నాం, మాకున్నది 1 ఎకరం, 2 అక్కచెల్లెళ్ళు ఉన్నాం, 2 డాక్టర్లు అయ్యాం. రాజశేఖర రెడ్డి గారి సెలవు వల్ల నేను డాక్టర్ అయ్యారని ఉంది ఒక అమ్మాయి, వాళ్ళ చెల్లెలు ఇప్పుడు చదువుకుంటుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇటువంటి అన్నీ రావాలంటే మన ప్రభుత్వం రావాలన్నా మీరన్న రాజన్న రాజ్యం రావాలి. అలాగే మహిళల పట్ల ఉన్నటువంటి అకృత్యాలు అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే రైతులు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాలకు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సోదరులారు, ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య గ్రామాల్లోనే జరుగుతున్న ఎక్కువ షూటింగ్లు, గ్రామంలో చాలామంది ఏం చెప్తున్నారంటే మన కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి, తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు లేకుండా చేస్తున్నారనేది బాగా ప్రచారంలో ఉంది. మనం అందరం అడ్డుకుందాం, మన హక్కును సాధించుకుందాం, పోరాడదామని చెప్పి ఇది మనసులో పెట్టుకోమని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం. అలాగే ఇక ఏదైనా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదైనా అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్ అన్నప్పుడు 40 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు, సమాధానం చెప్పండి. ఒక ఆయన అంటాడు, మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఏ రోజు సమస్యల పట్ల భయపడకుండా పారిపోకుండా ఎప్పుడూ లేరైనా మడం తెప్పిన యోధుడు ఆయన, పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యల కోసం, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవటం కోసం బహోన్నతమైన పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర తలపెట్టారు, నిర్విఘ్నంగా జరుగుతుందని మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఈ భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసే కుటుంబం రాజశేఖర రెడ్డి గారు అని, షర్మిలమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ సవ్యంగా తెలియజేస్తున్నాం.
ఒక కిలోమీటర్లు నడిస్తేనే చెమటలతోటి కంగారు పడిపోతాం. అలాంటిది కొన్ని వేల కిలోమీటర్లు నడుగుతూ అన్ని అందరి సమస్యలు తెలుసుకుని నడుస్తున్న ప్రజల నేత మన రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరూ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ మధ్య మన మీద బురద తొలుతున్నారు. వేదిక మీద ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక సందేశం చెప్పాడు మా నాయకుడు. అందరూ దేవుడు అంటారు, నాకు కూడా మా దేవుడు నాయకుడే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఇంకోటి కూడా సోషల్ పోస్టులో ఏం పెడుతున్నారు, విఆర్ యువర్ పీపుల్. పృథ్వీ గారు కానీ, పోసాని గారు కానీ, నిన్న మొన్న వచ్చిన కృష్ణుడు కానీ, ఇక ఇప్పుడు దాసరినారాయణ గారు అబ్బాయి కూడా రేపు వస్తున్నారు. వీళ్ళందరూ ఒక ఆయన ఏం చెప్తున్నాడు, మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, పెయిడ్ కుక్కలని పెట్టారు, దానికి మేము బాధపడట్ల. కుక్క అంటే విశ్వాసంతో ఉంటుందిరా బచ్చవల్లారా, ఆ కాపలా కుక్కలాగా ఉంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, యూటర్న్ అని నేను గాయత్రి సినిమాలో ఒక క్యారెక్టర్ చేసే మినిస్టర్ గారి క్యారెక్టర్ పట్టుబట్టి మోహన్ బాబు గారిని అడిగే కొన్ని డైలాగులు సార్ కొంచెం మారుద్దాం అని చెప్పి నేను కండవ వేసుకుంటాను. ఆయన వచ్చి అడుగుతాడు, ఇదేంటి నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా ఈ కండవ వేసుకున్నావు ఏంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కండవ కప్పారన్న అని అనేటప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కాదు, తొక్క కాదు, వీళ్ళకి కావలసిన మూటలు పట్టుకుని మోసుకెళ్ళటానికి మరి 23 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళారు, మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేదికల మీద చెప్పారు, సంతలో గొర్రెలు పశువులు కొనట్టుకున్నారు. ఈ రోజున నేను ఎక్కడ పశువులు కనపడినా నాకు ప్రాయింపుదారులు ఎమ్మెల్యేలు ముఖాలే కనపడతాయి అన్నింటిలో. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. అలాగే పార్టీకి ఎజెండా ఉన్నట్టు మా కార్యకర్తలు మేమందరూ ఒక ఎజెండా పెట్టుకున్నాం 23 మందికి, అలాగే వెళ్ళిపోయిన 3 ఎంపీలకి రాజకీయ జీవితం ఉండకూడదని చెప్పి మీ అందరికీ సమాధానం చేస్తున్నాం. సమాధి చేసేయండి సోదరులారా. ఇంకొకటి, కాపు సోదరుల రిజర్వేషన్ గురించి నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను. మొన్న అన్నగారిని అడిగాను, నేను అడిగితే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఫర్ కాపు రిజర్వేషన్. నేను ఒక కాపుకి పుట్టి నేను ఏ రోజు కులం గురించి చెప్పుకోలేదు. ఐఎమ్ వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వచ్చిన వాడిని, ఏ రోజు నేను కులం గురించి మాట్లాడలా. పృథ్వీ నాయుడు అనే పేరుని స్వర్గీయ శ్రీహరి నా మిత్రుడు నాయుడని పెట్టుకుంటానా, ఇక్కడ ఎవడో వేషాలు ఇవ్వడంటే కాపు తలకాయ ఉంచుకుని పృథ్వీరాజని పెట్టుకున్నాం మేము పేరు. మరి ఈ రోజున కులంలో ఉన్నటువంటి ఒక కాపుల్లోనే కాదు, అన్ని కులాల్లో అగ్రవర్ణాల్లో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, బ్యాక్వర్డ్ భోజనం లేకుండా ఉన్నారు, వాళ్ళని పైకి తీసుకురండి. ముద్రగడ పద్మనాభం గారు అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు మంచి పోరాట పడిమున్న నాయకుడు, ఒక మంచి మంత్రివర్యులు, ఈయన ఎప్పుడైనా చూడాలి మనం వెళ్ళి అనుకున్నాం. ఆ సమయం మనకి రాలా. ఒక పదవి కోసం, పదవి కాంక్ష కోసం ఒక ఎంపీ సీట్ ఇస్తున్నారని చెప్పి తెలుగుదేశానికి మీరు మద్దతు పలకటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ముద్రగడ పద్మనాభ గారికి చెప్తున్నాం ఈ వేదిక నుంచి. ఇంకొకటి, ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, బీసీల హక్కులు భంగం కలగకుండా, కాపుల రిజర్వేషన్కి న్యాయపరమైన చిక్కులు లేకుండా వాటిని అన్నింటినీ పరిష్కరించి రానున్న రోజుల్లో ఆ సమస్యలు లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పిన పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. ఇది కాపు సోదరులారు, ఇటువంటి ట్రాకుల్లో మీరు పడకండి. ఇంకో కొత్తగా ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని. ఏం మా అన్నయ్య హాకీ ప్లేయర్ కాదు సెల్ఫ్ గోళ్ళు యూటర్న్లు తీసుకోవటానికి, మీరు వేసుకోండి గోల్స్ ఎన్ని కావాల్సండి, మాకు అనవసరం. ఎన్ని పార్టీలు ఉన్నా ఆ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడుగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పి సవ్యంగా మేము తెలియజేస్తున్నాను. ఇంకొక మాట, నా ప్రాణం అన్నగారికి ఒక మాట చెప్పా, ఓపిక ఉన్నంత వరకే కాదు ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్ అన్నతోటే నా ప్రయాణం.